ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు సీఎం చంద్రబాబు, సీతానగరం మండలం పురుషోత్తమపట్నంలో పర్యటన. పురుషోత్తమ ఎత్తిపోతల పథకం పనుల్ని పరిశీలించనున్న సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య, తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు, దేశం అభివృద్ధిలో దూసుకెళ్లాలని ప్రార్థించానన్న వెంకయ్య. బరితెగించిన నకిలీ ఉద్యోగుల మాఫియా, నకిలీ పట్టాలకు చట్టబద్ధత కల్పించేందుకు భారీగా ముడుపులు. పంచాయతీరాజ్లో పక్కదారి పట్టిన నకిలీలపై విచారణ. బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఛాన్స్. గోల్కొండలో పోలీసుల కార్డన్ సెర్చ్, 30 మంది అనుమానితుల అరెస్ట్, 52 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు. నాచారం రిలయన్స్ స్టోర్ లో అగ్ని ప్రమాదం, మంటలార్పేసిన ఫైర్ సిబ్బంది, షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం. మెట్ల ఏర్పాట్లపై వెనక్కు తగ్గిన టీటీడీ, వెండి వాకిలి వద్ద ఇనుప మెట్లు తొలగింపు, విమర్శలు రావడంతో నిర్ణయం మార్పు. భారత్లో నేడు పాక్షిక చంద్రగ్రహణం, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణామెరికాలో సంపూర్ణం. మధ్యాహ్నం నుంచి ఆలయాల మూసివేత. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి, రాఖీ పండుగకు చంద్రగ్రహణం, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా రాఖీ పౌర్ణమి. అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న సిస్టర్ ఫర్ చేంజ్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మద్దతు, పూరిలో శాండ్ ఆర్ట్తో మద్దతు తెలిపిన సుదర్శన్. రాఖీ సందర్భంగా యూపీ మహిళలకు సీఎం అపురూప కానుక, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మహిళలు. రాజస్థాన్లో అమర జవాన్లపై ఆడపడుచుల అభిమానం, అమరులైన జవాన్ల విగ్రహాలకు రాఖీలు కట్టిన మహిళలు. రేపే గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలు, అహ్మదాబాద్కు మారిన ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయం, బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు వెళ్లిన ఎమ్మెల్యేలు. కశ్మీర్ బార్డర్లో చొరబాటుకు ప్రయత్నం, పుల్వామా సమీపంలో ఆర్మీ ఎన్కౌంటర్, కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ దంపతులకు స్వైన్ ఫ్లూ, ఇంట్లోనే వైద్యం అందిస్తున్న డాక్టర్లు, ప్రమాదం ఏమీ లేదంటున్న వైద్యులు.